రాధక్క తెలుగు వ్లాగ్స్కి స్వాగతం అండి. అందరికీ ఉగాది స్పెషల్ శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పండుగ రోజు మేము చేసుకున్న స్పెషల్ ఏంటంటే, రాయలసీమలో ప్రతి ఒక్కరూ ఓల్గా మామిడికాయ పచ్చడి కంపల్సరీ అండి. ఉగాదికి సంక్రాంతికి కంపల్సరీ చేసే మేము పశువులకు కూడా పెడతాం తప్పకుండా. దేవుడికి నైవేద్యమే కాకుండా మాకు రైతులకి అన్నదమ్ములతో సమానం కాబట్టి ఎద్దులు ఆవులు వాటికి కూడా కంపల్సరీ మేము పెట్టందే మేము తినం. అసలు మేము చిన్నప్పుడు అవగారు ఊరికి వెళ్ళినప్పుడు, ఈ పండగకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాతోటి పెట్టించేవారు, ఎద్దుల నోట్లలో పెట్టించేవారు అన్నమాట. చాలా మంచిగా అనిపించేటప్పుడు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ తిరిగి రావు ఎవరికి. అవి ఒక తీపి జ్ఞాపకం అంతే. మేము భయపడుతూనే వాటికి తినిపించడానికి వెళ్ళేవాళ్ళం. తినిపించాలనే ఇష్టము, కాకపోతే మళ్ళీ భయం ఎక్కడ తోకతో కొడుతుందో కాలుతో తాంతుందో అని భయం భయంగా వెళ్ళేవాళ్ళం. దేవుడికి పెద్దలకు నైవేద్యమైన వెంటనే పశువులకు కంపల్సరీ పెట్టుకొని అప్పుడే తింటాం మేము. అలా జరుగుతుంది మా పల్లెటూర్లలో. ఈరోజు మేము ఆంధ్ర వైపుకి మాకు వేరు ఏంటంటే, మేము బాగా మిర్చి పట్టించేస్తాము లేకపోతే రోట్లో వేసి రుబ్బుతాం. వాళ్ళు అలా కాదు, ఆ శనగపప్పుని బాగా ఉడికించేసి పలుగ్గా ఉండగానే ఉడికించేసి దాంట్లో బెల్లం వేసి తిప్పుతూ ఉంటారు. పూరెలకు ఎలా చేస్తారో అలాగ చేస్తారు వాళ్ళు, కానీ మేము అలా చేయం. మేము మిర్చికి పట్టించేస్తాం. పూర్ణమంతా బాగా లూజ్గా ఇలా మిర్చికి వేసేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత మనం ఆంధ్ర స్టైల్లో కూడా చేసుకుందాం. వాళ్ళు చేసేది కూడా చాలా బాగుంటుంది. ఏదైనా ఒకటేనండి, ఏమంటే మేము మిర్చికి వేస్తాము, వాళ్ళు అలా చేయరు. మళ్ళీ పెద్ద గిన్నెలో, మందపాటి గిన్నెలో వేసేసి బాగా చాలాసేపు దగ్గర చేస్తారు. ఆ పాకమంతా దగ్గర అయ్యేలాగా చేసి, అలాగే ఈ శనగ పద్దలేమో మళ్ళీ ఇంకా కొంచెం బిగుసుకుంటా అనమాట. అదొక సూపర్ టేస్ట్ అండి. ఈసారి ఒకసారి అలా కూడా చూసుకుందాం. ప్రస్తుతానికైతే మేము చేసిన పద్ధతి చూద్దాం. ఓకేనా, వెళ్దామా మరి ఇంకా రాధక్క వంటింట్లోకి. ఇకపోతే మేము ఎలా చేసుకున్నాము అనేది చూద్దామా. శనగపప్పు 3/4 కిలో తీసుకున్నామండి. కిలో పైన చేసేవారం ఎప్పుడు, ఈసారి తక్కువ చేసుకుందామనేసి 3/4 కిలో దాకా చేసాము. బాగా ఉడికించుకోవాలండి. ఒక 2-3 విజిల్స్ వచ్చేలాగా చేసుకోవాలి. మళ్ళీ ఆ చెమ్మను బట్టి ఆధారపడి ఉంది అది, శనగపప్పు బాగా లూజ్ అవుతుందా గట్టిపడుతుందా అనేది. అంటే కొత్త శనగపప్పు అయితే కొంచెం వెంటనే పొంగులు వచ్చేస్తాయండి బాగా, అది కొంచెం కష్టం. పాత శనగపప్పు తీసుకోవడమే బెటర్. ఇంకా 3/4 కిలో తీసుకున్నామండి. అది ఎంత తీసుకుంటామో, శనగపప్పు ఎంత తీసుకుంటామో, ఈ బెల్లం కూడా అంతే తీసుకోవాలి మనము. అదే క్వాంటిటీలో తీసుకొని 2 ఉడికించిన శనగపప్పు కొంచెం చల్లారాక వాటిలో బెల్లం కలిపేసి బాగా మిక్సీ పట్టించేసుకోవాలి. ఇక తర్వాత వచ్చేసి ఒక కొబ్బరి చిప్ప తీసుకోవాలండి. 1/4 భాగం కొబ్బరి చిప్ప తీసుకోవాలి. మరీ ఎక్కువైతే కూడా అంత కొబ్బరి ఎక్కువ తగులుతూ ఉంటుంది. కొంతమందికి వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు అన్నమాట. అలాగే గసగసాలండి. గసగసాలు మంచి టేస్ట్ తెప్పిస్తాయి, ఓలిగలోకైనా దేంట్లోకైనా మంచి సపోర్టింగ్. ఏంటి అంటే గసగసాలు దేంట్లోకైనా కూడా, గసగసాలు కొబ్బరి పూర్ణంలో కలుపుకోవాలండి. అలాగా అంతా బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ పొరపాటున కొద్దిగా లూజ్ అయిందనుకోండి పూర్ణము, అప్పుడు కొంచెం సన్నటి మంట మీద, పొయ్యి మీద పెట్టేసుకుని కళ్ళే తిప్పుతూ ఉండాలి. కొంచెం సేపటికే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కంతా బాగా దగ్గర అవుతుందండి పూర్ణం. ఒకవేళ అలా మనకు తగినట్టుగా రాకపోతేను అలా చేయాలి. అలాగే లాస్ట్లో ఇలాచి కూడా కలిపేసుకోవాలండి పూర్ణంలో. అలాగే 1/2 కిలో పైన మైదా తీసుకున్నామండి. మైదా కొంచెం మా ఇంట్లో ఇష్టం లేదు అనేసి కొంతమంది అది కొంతమంది ఇది తింటాము, గోధుమ పిండితోటి రెండింటితో తింటాం అనమాట. అందుకని తోపు కనేసి 2 కలిపాను. ఏం చేద్దాం, ఇంకా తప్పదు కదా. అలాగా ఈ మాత్రం లూజ్తో చేసుకుంటే ఓల్గా ఈజీగా వస్తుందండి. మరీ గట్టిగా చేసుకున్నాం అనుకోండి, పూర్ణం చాలా గట్టిగా ఉండాలి, అందువల్ల ఇబ్బంది. కాబట్టి కొంచెం లూజ్గా తడుపుకుని ఆయిల్ తోటి బాగా తడుపుకుంటేను ఇంకేం లేదండి, ప్రాబ్లం ఏం లేదు. కొద్దిగా ఉప్పు కలుపుకుంటే బాగుంటుంది. ఇంకా మైదా గోధుమ పిండి 2 కలిపేసుకున్నాం ఇంకా తోపుకి.
మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే ఏమంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇంకా తోపు కూడా రెడీ అయిపోయిందండి, ఇంకా మొదలు పెడదామా. చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలండి, మనం పెనం సైజుని బట్టి మనం తీసుకోవాలి ఆ బాల్స్ కూడా. కింద ఒక కవర్ తీసుకోవాలండి. మామూలుగా అయితే కర్నూలు అటువైపు వాళ్ళంతా ఓల్గరేకు అని అమ్ముతారండి, వాళ్ళంతా అలాగే చేస్తారు. అనంతపూర్, కర్నూలు, కడప అటువైపు అంతా. ఇంకా మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మాకు ఆ రేకులు అవైలబుల్లో లేవు, అందుకనే ఒక కవర్ మీద, పూరి చెక్క మీద ఒక కవర్ వేసుకుని అలా చేసుకుంటాం మేము. తడితే సరిపోతుందండి, అసలు పిండిని తడితే సరిపోతుంది. ఇంకా తర్వాత పూర్ణం వేసేసుకొని దాన్ని అంతా కవర్ చేసేసుకోవాలి. ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి. ఇంకా కవర్ చేసేసుకొని మామూలుగా పూరికరతో అనే బదులు ఇలా కూడా అనుకోవచ్చు, మనము చేత్తో కూడా తట్టేయచ్చు. చేత్తో తడితే కూడా చాలా బాగా వచ్చేస్తుంది. దాని మీద ఇంకొక కవర్ పెట్టచ్చండి. ఇంకొక కవర్ పెట్టంటే మన వేళ్ళ అచ్చులు అవేమి రావు, ప్లెయిన్గా స్మూత్గా వచ్చేస్తుంది. ఈజీగానే ఉంది కదా. ఎవరైనా చిన్నవాళ్ళు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. మంచి ప్లాట్ఫామ్ అయింది కదండి మనందరికీను. లేకపోతే అంత మ్యాగజైన్స్, స్వాతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, పల్లకి, అలా ఏవేవో విపుల, చతుర, చందమామ, ఈ బుత్సంది కనుమరుగయ్యాయి మనం ఈ యూట్యూబ్లను పట్టుకొని ఉండేసరికి. ఈ ఫోన్స్ వచ్చాక అన్నీ తగ్గిపోయాయి. ఇవి మంచి ప్లాట్ఫామ్ కదండి మనకు. ఇలా అండి, అన్నీ ఇలా చేసేసుకోవడమే అండి, అంతా అయిపోయింది ఈజీనే. చిన్నపిల్లలు ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు, తెలియని వాళ్ళకు, ఓలిగా రాని వాళ్ళకు ఈజీగా చేసేసుకోవచ్చు అండి. అలా ఇలా పెట్టేసి, పూర్ణం పెట్టేసి కవర్ చేసేసుకొని తిక్కేసుకోవడమే. కాకపోతే కొంతమంది పూరికరతో కూడా తిక్కుతారు, దానికంటే ఈ కవర్ ఇలా పెట్టేసి చేసుకోవడం ఈజీ అండి. మామూలుగా అయితే మా వైపు అంతా రేకు పెట్టేసి రేకు మీద ఇలా పెట్టేస్తారు, తర్వాత పైన ఒక కవర్ పెడతారండి, మందపాటి కవరు. ఆ మందపాటి కవర్ పెట్టేసి ఒకసారి అటు ఒకసారి ఇటు మాయం చేసినట్టుగానే వేస్తారు. అలా అయిపోతుందండి ఓల్గా. నేను తట్టిన దానికంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. నేను ఒకే కవర్ అలా పెట్టి కవర్ చేసేసి అలా చేసేసాను. ఈజీగా వచ్చేసింది కదండి, అంతే సింపుల్. కాకపోతే మందంగా పెట్టుకుంటే తర్వాత అటు ఇటు తోపు ఉంటుంది కాబట్టి ఆ మందంగా ఉండడంతో ఇంకా ఏదోగా అనిపిస్తుంది. దాని బదులు ఇలా ఇలా పలచగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మీడియం సగం మీద మనం కాల్చేసుకోవడమే అండి. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకొని చేసుకుంటారు, కొంతమంది ఆయిల్ అయినా వాడతారు. ఇంకేముందండి, ఈజీనే కదా. ఇలాగండి, ఇంకా పలచగా కూడా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి బెల్లంతో చేసుకోవడం వల్ల, ఇంకా మరీ టేస్ట్. బెల్లంతో చేసిన ఏ స్వీట్ అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కదా. మనం షుగర్ వాడడం కంటే ఈ జగరి ఎక్కువ వాడడం కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిదండి. ఇకపోతే మా వైపు అయితే పండగ, ఉగాది పండగ మరుసటి రోజు మాత్రం యాటలకు వస్తారు. ఒక్కొక్కరు ఒకటి రెండు అలా కూడా యాటలకు వస్తారండి, ప్రతి ఇంటికి కోస్తారన్నమాట. ఇంకా తర్వాత బంధువులందరినీ పిలుస్తారు, ఎక్కడెక్కడ ఉన్నో బంధువులందరూ వస్తారు, వాళ్ళందరూ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు. పండగ అంటే అదేనండి, అందరూ ఊరంతా వస్తారన్నమాట. ఎక్కడో దూరం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళందరూ. ఇంకా మరుసటి రోజేమో యాటలకు వస్తారండి, ఆ యాటలకు కూడా ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. పండగకి యాటలకి ఉండేసి అందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కలుస్తారన్నమాట. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఫ్రెండ్స్ అందరినీ కలవడము చాలా అరుదు కదా, పండగలు పబ్బాలు అప్పుడే కదండి. ఉగాదికి మాత్రం ఖచ్చితంగా కలుస్తూ ఉంటారు మా వైపు. అప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది, అందరూ కలుస్తూ ఉంటారనమాట. మీరా మీరా ఎప్పుడొచ్చారు ఎప్పుడొచ్చారు అంటూ. ఓలిగలు, మామిడికాయ పచ్చడి,
ఫ్రెష్ నెయ్యి తోటి అలాగే పప్పు చిత్రాన్నము అవి తప్పకుండా చేసుకుంటాం పండగ పూట. సంక్రాంతికి ఉగాదికే కదండి బాగా రైతులకు డబ్బులు వచ్చేది కూడా, పంట చేతికి వస్తుంది, ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చి ఉంటుంది, ఇంకా అప్పుడే వచ్చి ఉంటుంది కాబట్టి ఆ పండగ చాలా చక్కగా చేసుకుంటారు మా వైపు అంతాను. చూశారు కదండి మా పండగ విశేషాలు, మీరు కూడా అందరూ చక్కగా చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మీ రాధక్క. మీరు కూడా చేసుకున్న వంటల విశేషాలతో నా కమెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుతున్నాను. రాధక్క తెలుగు బ్లాగ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీరు మొదటగా మీరే చూడొచ్చు, పాత వీడియోస్ అన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. చూస్తారు కదా, నాకు కమెంట్ పెట్టి లైక్ చేస్తారనే అనుకుంటున్నాను. మీ రాధక్క, థ్యాంక్ యూ.